11 పిల్లలను పూర్తిగా తొలగించాల్సిందే. మేడిగడ్డ బ్యారేజీలో అనేక లోపాలు, డిజైన్ నిర్మాణం నిర్వహణలో నిర్లక్ష్యం గుర్తింపు. సర్కార్కు విజిలెన్స్ మధ్యంతర నివేదిక అందజేత. అయ్యా గౌరవ్, కేసీఆర్ గారు వారి పుత్రరత్నమా? ఇక చూడ్రి, 11 పిల్లలను పూర్తిగా తీసేయన్నట మేడిగడ్డలో. ఏం లేదు, పనికిరాదట. ఏం లేదు, క్రాక్ రావా? క్రాక్ వస్తుంది. ఏదో చిన్న ఏదో ఇల్లు కడితే ఇంత పరి రాదంటేనే పెద్దలు ప్రజలంతా నొలి పెడతావు అన్నట్టు. ఇప్పుడు పర్యనైనా వచ్చింది, మరి 11 పిల్లలు కూలగొట్టాల్సినంత పర్య వచ్చిందే. ఇల్లు కూలగొట్టే కథ ఇప్పుడు. ఇది విషయం ఏంటంటే, ప్రాథమిక నివేదిక ఆధారంగా మొత్తం అవినీతి జరిగిందట దీంట్లో. ఎస్, మొత్తం కంప్లీట్ గా అవినీతి జరిగింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అంతులేని లోపాలు ఉన్నాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్ధారించినట్టుగా తెలిసింది. బ్యారేజీలోని 7వ బ్లాక్ తో పాటు దానికి ఇరువైపులా 6, 8వ బ్లాకుల్లో కలిపి 11 పిల్లలను పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాల్సిందేనని విజిలెన్స్ తేల్చి చెప్పినట్టుగా సమాచారం. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ అధికారులు మధ్యంతర నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు దీని మీద ఆస్క్ కేటీఆర్ అని పెట్టు. ట్విట్టర్ లో ఆస్క్ కేటీఆర్ అని పెడుతుంటే సలింపేకు పెడుతుంటిగా ఆస్క్ కేటీఆర్ అని పెట్టి కాళేశ్వరం అని ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క టీఆర్ఎస్ పార్టీ, ఇంకా కేసీఆర్ జోక్తున్నటువంటి ఏ ఒక్కడు కూడా దీని మీద సమాధానం చెప్పండి, చెప్పరుగా. ఈ ఆర్ గ్యారంటీలు ఏమైనా, ఇది ఏమైందిరా అంటే, లే ఆర్ గ్యారంటీలు ఏమైనాయి, ఈ లక్షల కోట్లు ఏమైనా నాయన అంటే, ఇప్పుడు సమాధానం ఉండదు వీళ్ళతాన, ఇలా సమాధానం ఉండదుగా. కేసీఆర్ చేసిన పెంట, కేసీఆర్ చేసిన మోసం, దగ కొన్ని సంవత్సరాల పాటు, తరాల పాటు మనల్ని వెంటాడబోతా ఉంది. ఏలినాటి శని, ఏలినాటి శని అంటారుగా, ఇగో ఇదే. ఇగో ఇంట్లో ఈ అవినీతిలో సగం పైతలు తెచ్చినా కానీ ఆర్ గ్యారంటీ రొట్టికి నడిచిపోతాయి. ఎంత సీతారామ ప్రాజెక్టులోనే 20,000 కోట్ల అవినీతి, ఓన్లీ సీతారామ ప్రాజెక్ట్ కాదు. 1500 కోట్లు ఉంటే 15,000 కోట్లు అయినా కానీ అవుతారు అనుకోవచ్చు, కానీ 23,000 కోట్లు చేసారు దాన్ని. 1500 కోట్లు ఎక్కడ, 23,000 కోట్లు ఎక్కడ, ఇవన్నీ బయటపడతా ఉన్నాయి కదా. ఇవన్నీ కేసీఆర్ అధికారంలో ఉంటే ఇవన్నీ బయటకు వచ్చేటి ఆ లెక్కలు. కనీసం మేడిగడ్డ కాడికి ఉన్న పోయి తొంగి చూసుకోడా, ఈ పిల్లలు వలిపోయిన సంగతి వీటి లెక్క బయటకు వచ్చేదా? మళ్ళన్న పోతంటేనే అలా అడుగుకుంటారు. ఇంకా రెండో విషయం ఏంటంటే, ఈ కాళేశ్వరంతో ఏకానామదాన్ లేదు. దీన్ని పడా పెడితే 16,000, పట్టుబడి నడిపిస్తే 25,000 కట్టాలి, 25,000 కోట్లు. ఇప్పుడు ఈ పిల్లలు కూడా కొట్టి మళ్ళా కడతాను, మళ్ళా పైసలు. ఏనుగు సచ్చినవయ్యే బతికినవయ్యే గంతే. ఏమైందయ్యా, కాళేశ్వరం కథ కంచికి చేరినట్టేనా? నేను నా పుస్తకంలో రాసిన ఒకసారి, శనార్థి తెలంగాణ మంత్లీ మ్యాగజైన్ లో రాసిన కాళేశ్వరం కథ కంచిక అని రాసిన. కాళేశ్వరం కథ కంచిక అని చెప్పి నేను గతంలోనే రాసిన. నేను రాసినప్పుడు మల్లన్న నీకేమెరక, నువ్వు తెలంగాణ ద్రోహివి ఒక్క మాటనా, నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు, అభివృద్ధిని అడ్డుకుంటున్నావు. ఇవి కథలు నిన్నుండగా బుక్ ఇగో కాళేశ్వరం కంచికే. ఇవి పలగక ముందుకు, ఇవి లెక్క తేలక ముందుకు ఏడాది కింద చెప్పిన నేను ఈ మాట. ఇగో 5 ఏళ్ల కింద చేసిన చూడు, 5 సంవత్సరాల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ కథ విప్పిన మల్లన్న. ఎప్పుడు? 5 సంవత్సరాల క్రితము కాళేశ్వరం గుట్టు రట్టు చేసిన తీన్మార్ మల్లన్న అని చెప్పి ఇగో 5 ఏళ్ల కింద చెప్పిన నేను ఈ మాట. నేను ఆ రోజు పోయి చెప్తే, హే తీన్మార మల్లన్న, నువ్వు ద్రోహివి, నువ్వు ఇట్లా చెప్తావా, నీకు ఇగో ఆ రోజు అప్పటికి ఇది పెట్టే నాటికి క్యూ న్యూస్ అనేది లేదు. ఫేస్బుక్ లో చేసిన లైవ్ ఇది. నయనాల గోవర్ధన్ గారు అక్కడనే ఉన్నాడు. అనుమతులు కూడా అక్కర్లేదు, మేము ప్రాజెక్టులు నిర్మించేస్తాం అంటే నీటి కేటాయింపులు అక్కర్లేదు, ఉన్నటువంటి మొత్తం డబ్బులో 60% ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు బూడిది భిక్షమయ్య గారు.
ఆయన మేము అంతా కలిసి పోయినాం అక్కడికి, కూడా తీసుకొచ్చిన. ఎందుకంటే మనం కూడా చూసి ఒక్కసారి సంబరపడి ఇక సంవత్సరానికి నీళ్ళు వస్తే సస్యశ్యామలం అవుతుంది కదా అవో గట్ల అని చెప్పి అందరం వచ్చినాం. దాదాపు 100 మంది వచ్చినాం. విలేకరులు వచ్చారు. ఇక్కడ చూస్తే ఏముంది, ఇక కళ్ళ నీళ్ళే ఉన్నాయి. ఈ ఇక్కడ అంటే 2018కి మీకు నీళ్లు రావా? 2018 కాదు, 2038 కూడా వచ్చేటట్టు అవ్వబడతలేదు. ఇక చూడరాదు, ఏమైనా తట్టు ఏమన్నా కనీసం ఏమైనా నీళ్లు ఇప్పుడు ఏమైనా వచ్చేటట్టు ఉందా? హరిత ట్రిబ్యునల్ ఢిల్లీ ఇప్పటికే అదే కాళేశ్వరం మేడిగడ్డ కాడ నిలబడేది లైవ్ చేసిన 5 ఏళ్ల కింద చెప్పిన కాళేశ్వరం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ కథ విప్పిన మల్లన్న అని చెప్పి 5 సంవత్సరాల క్రితం. ఎస్, ఇది డేట్ ఎట్లా వస్తుంది? 2017లో ఇది ఫిబ్రవరి 23, 2018లో అంటే దాదాపు 5 సంవత్సరాల క్రితమే ఈ కాళేశ్వరం అంటే కాళేశ్వరం కథ దుకాణం తెరవక ముందుకే నేను చెప్పిన ఇది మోసం ప్రాజెక్టు. అక్కడ నయనాల గోవర్ధన్ తో పాటు అనేక మంది నిపుణులను తీసుకుపోయి ఇది దొంగ ప్రాజెక్ట్ అని బయట పెట్టినాం. ఇవాళ విజిలెన్స్ చెప్తుంది కూడా గదే. ఇవాళ కేసీఆర్ అధికారంలోకి వచ్చి అన్ని సంస్థలను అన్నిటిని మేనేజ్ చేస్తే తేలింది గదే. నేను 5 ఏళ్ల కింద చెప్పింది గదే. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక దోపిడీదారుడు. అతడు మొత్తం వ్యవస్థల్ని కొల్లగొడతా ఉన్నాడు. సంపదను లూటీ చేయడం కోసం కాళేశ్వరం దుకాణం తెరిచింది తప్ప ఇంకొకటి కాదు అని క్లియర్గా ఆ రోజు చెప్పడం జరిగింది. ఇవాళ ఇగో మేడిగడ్డ బ్యారేజీలో అనేక లోపాలు, ఇది కేవలం షో పుటప్ చేసిర్రు, చైనా మాల్, చైనా ప్రాజెక్ట్, చైనా కాళేశ్వరం, ఇది పైసలు కొల్లగొట్టే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసిర్రు. నేను ఆయాలనే చెప్పినా ఇయాల కూడా చెప్తా ఉన్నా. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి చేసిన ఆగం ఇంకొక 15-20 ఏళ్ల పాటు మన మెడ జుట్టుకోబోతా ఉంది చూడరు. ఆఖరికి అప్పులు ఇచ్చిన బ్యాంకు వాళ్ళే వచ్చి ఎంత మోసమాయరావిని నమ్మి అని నెత్తి గుద్దుకునే కాడికి వచ్చింది. కేసీఆర్ నమ్ముకుంటే గిట్లుంటది కథ. కేసీఆర్ నమ్ముకో, ఉన్నది అమ్ముకో.